ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనంతో వారి దయతో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆమ్దాల్ వలస నియోజకవర్గానికి ఆయన మంజూరులు ఇచ్చారు. అందులో వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అట్ పెద్దపేట గూర్జా మండలం, అలాగే అగ్రికల్చర్ కాలేజ్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ అట్ పగరావ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అట్ పగరావ్ వైఎస్ఆర్ వెటర్నరీ పాలిటెక్నిక్ అట్ వెన్నెల వలస, రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, వన్ ఎట్ తగరాం ఆమ్దాల్ వలస మండలం, ఎనదర వన్ ఎట్ పొందూరు అట్ పొందూరు మండలం, తర్వాత పీసీ రెసిడెన్షియల్ స్కూల్ బాపురా పూలే రెసిడెన్షియల్ స్కూల్ అట్ లోలుగు ప్రజెంట్ పొందు స్టార్ట్ చేశారు. అలాగే మిగిలినటువంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇరిగేషన్కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్స్ పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్స్ అందులో రెండు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మిగిలినటువంటివన్నీ కూడా హైడ్రలాజికల్ క్లియరెన్సెస్ అన్నీ క్లియర్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ప్రభుత్వంలో ఉన్నాయి. మొన్న జిల్లా ఎమ్మెల్యేస్తోనూ మీటింగ్ పెట్టేటప్పుడు ఇవన్నీ వారి దృష్టికి వెళ్తే ఇమీడియట్గా క్లియర్ చేయమన్నారు. తర్వాత బలసలరేవు బ్రిడ్జ్ ఒకటి క్లియర్ చేశారు. సుమారు ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి దగ్గర దగ్గర 258 కోట్లు 300 కోట్ల వరకు శాంక్షన్స్ చేశారు. అందులో మన శ్రీకాకుళం ఆమ్దాల్ వలస మెయిన్ రోడ్ మనందరికీ తెలిసిందే, అలాగే చిలకపాలెం టు రాజం, అలాగే పొందూరు అప్ టు సంతకవిటి మండలం, మాది అదే మళ్ళా సరుబుజ్జిల మండలంలో జేజేఎం రోడ్, అక్కడ బ్రిడ్జ్ అగ్రహారం బ్రిడ్జ్ నుంచి మన తెలికిపెంట బ్రిడ్జ్ నుంచి మదనాపురం వరకు, అలాగే మాది ఈ ఏబీ రోడ్ నుంచి వయా పురుషోత్తపురం నుంచి రొట్టవలస, ఇలా రోడ్స్ అన్నీ కూడా మొత్తం ఇవన్నీ మంజూరులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ నేను తొందరలో వచ్చాను, లేకపోతే మీకు ఈ ఇదన్నటువంటిది మీకు ఇచ్చి ఉండేవాడిని. అయితే ముఖ్యంగా రేపు మంత్రులు వీటిని ఇనాగ్రేట్ చేయడానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు వస్తున్నారు. వారితో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా ఆహ్వానించాం, రిక్వెస్ట్ చేశాం, ఆయన తప్పనిసరిగా వస్తామన్నారు. అయితే ఇక్కడ ఈరోజు గడప గడపకు దాని మీద రివ్యూ పెట్టారు. నేను ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఎంటైర్ అరేంజ్మెంట్స్ బికాజ్ ఇట్స్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి.
నాకు ఆయన వెళ్ళి కార్యక్రమం చూడమన్నారు. లేకపోతే నేను కూడా అక్కడే ఉండాల్సింది ఈరోజు గడప గడప కార్యక్రమానికి. రేపు మన బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, సీదిరి అప్పలరాజు గారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే డిసిసిబి చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్, మిగిలినటువంటి మన ఎంపీపీలకు, జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలకు అందరికీ కూడా ఆహ్వానాలు పంపుతున్నాం. సో రేపు ఈ కార్యక్రమం మార్నింగ్ 10 గంటలకు, అంటే మీటింగ్ యాక్చువల్గా అయితే మునిషి గారు ఫ్లైట్కి వచ్చి నైట్ హాల్ట్ ఈరోజు అక్కడ చేసి ఫ్రమ్ విశాఖపట్నం టు మనకి అక్కడ రావటానికి అన్నటువంటిది 10 గంటలకు అనుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆయన లేట్ నైట్ ఫ్లైట్కి వస్తారో లేకపోతే ట్రైన్కి వస్తారో అన్నటువంటిది ఇంకా మాకు ఇంకా ఈవినింగ్ కల్లా మెసేజ్ వస్తుంది, టైం వస్తారు ఒకటి. తర్వాత అక్కడ నుంచి నేరుగా మా ఆంధ్రాల వలసలో మధ్యాహ్నం ఏదో వాళ్ళకి లంచ్ కార్యక్రమం చూసుకొని కేవీకేలో హాస్టల్ తవరాం స్టూడెంట్స్కు కేవీ కృషి విజ్ఞాన కేంద్రంలో హాస్టల్ అన్నటువంటిది ఓపెన్ చేస్తున్నారు ఇనాగరేషన్ మా మంత్రి గారు. అదైన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా మన తగరాం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఓపెనింగ్కి వారు హాజరవుతున్నారు. అది చూసుకున్న తర్వాత అగైన్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. దిస్ ఈజ్ టుమారో ప్రోగ్రామ్. వెన్నెల వలస అది తర్వాత ఇంకొక ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారు కాబట్టి వెన్నెల మన మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. అది అయిపోయింది అది ఇనాగరేషన్ అయిపోయింది కదా. నోనో అది ఆల్రెడీ అంటే ఇవి కూడా నేను అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా మనం అకామిడేషన్స్ టెంపరీ అకామిడేషన్స్ అన్నటువంటిది మనం చూసుకుంటున్నాం. అక్కడ తొగరాంలో డిగ్రీ కాలేజ్, పొందూరులో డిగ్రీ కాలేజ్, అలాగే ఇక్కడ మన రెసిడెన్షియల్ స్కూల్స్, వెటర్నరీ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ దిస్ వైఎస్ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, వీటన్నిటికీ కూడా శాంక్షన్స్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ బిల్డింగ్స్ క్లియర్ చేసినారు. వాటికి బడ్జెట్ మొత్తం ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం దగ్గరికి చేరిపోయినాయి, అంటే ఎస్టిమేషన్స్ వేసి ఏ విధంగా అన్నటువంటిది. ఇప్పుడు తొగరాం సపోజ్ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, కాలేజ్ బిల్డింగ్స్తో పాటు స్టాఫ్ క్వార్టర్స్ అండ్ హాస్టల్స్ ఫర్ స్టూడెంట్స్, కాలేజ్ బిల్డింగ్స్ అట్లా ఇవన్నీ కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నటువంటిది దిస్ ఈజ్ ఇది ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వీటన్నిటిలో కూడా ఏవేవైతే శాంక్షన్స్ ఇచ్చామో వాటన్నిటికీ కూడా అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ ల్యాండ్ పొజిషన్ గవర్నమెంట్కి చేరిపోయినాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ సైట్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ ఏమి లేకుండా ముందుగానే దీని మీద కంటిన్యూస్ పర్సిషన్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు. దీనికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా సహకరించింది. సో సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే రిమైనింగ్ రెవెన్యూ అఫీషియల్స్ జేసీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఆ మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్స్కి కానీ, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, సపోజ్ ఇప్పుడు ఇది అగ్రికల్చర్ అక్కడ ఇది రెండు కూడా గమ్మత్తు ఏమిటంటే యూనివర్సిటీస్, ఒకటి హార్టికల్చర్ యూనివర్సిటీ అట్ వెంకాయపాలెం తాడేపల్లి గూడెం, మనది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అది అగ్రికల్చర్ యూనివర్సిటీ. రేపు ఇద్దరు వీసీలు కూడా వస్తున్నారు, వైస్ ఛాన్సలర్స్, బౌద్ధ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ డీన్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఒకేషన్. కాబట్టి దీనికి అవి కూడా విదిన్ ఎన్ ఇయర్ ఆల్ బిల్డింగ్స్ ఇస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ విత్ ఆల్ అకామిడేషన్స్. ఇప్పుడు మనకి సపోజ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, దాని కన్స్ట్రక్షన్స్కి కావలసినటువంటి
బిల్డ్ స్కూల్స్తో పాటు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈవెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ అండ్ అకాడమీషియన్స్, దట్ మీన్స్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎలాంటి ఎవరికి ఇది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లీర్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి నేను ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున, నియోజకవర్గం ప్రజల తరఫున, వారికి, మా ప్రజలందరి తరఫున, మా ప్రజాప్రతినిధులందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి తరఫున వారికి మేమందరం ఏకోన్ముఖంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇది జిల్లా, ఇది ఒక మన జిల్లాకే కాదు, సపోజ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, అది కౌన్సిలింగ్లో ఎక్కడెక్కడో మనకి విద్యార్థులు వస్తారు. కాబట్టి ఒక విధంగా ఇది డిస్ట్రిక్ట్తో పాటు స్టేట్ యాజ్ ఏ హోల్ మనకు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు. నేను వారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, క్లోజ్ ది డోర్. వై? మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు 3 తడవలుగా ఎమ్మెల్యే చేశారు సార్ అను సెంట్రల్ బ్యాంక్ షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ చేశారు. మరి నేను 6 తడవలుగా ప్రజలు గెలిపించారు, నేను 3 తడవలుగా ఓడిపోయినాను, 6 తడవలుగా గెలిచాను. ఏదైనా ఆ నియోజకవర్గం నుంచి ఒక లెగసీ, కాబట్టి ఆ లెగసీకి గుర్తింపుగా ఆ ఊరికి ఒక ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వండి సార్ అని నేను వారిని రిక్వెస్ట్ చేయగా, ఏం కావాలి నీకు, ఏం కావాలన్నా మీకు, మా ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, కాబట్టి ఆ ప్రాంతంలో మాకు ఒక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, యాక్చువల్గా అగ్రికల్చర్ కాలేజ్ అని మనకు ఆల్రెడీ ఉంది నైరాలో, 2వది ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు యాక్చువల్గా అది అప్పట్లో అహ్మదాబాద్ వలస వెన్నెల వలసకే వచ్చింది ఫస్ట్లో, చాలామందికి తెలియదు, మరి ఇక్కడ ఉన్న మన పెద్దలందరికీ తెలుసు. సో అప్పుడు కూడా అహ్మదాబాద్ వలస కాన్స్టిట్యున్సీకి చాలా ఇన్స్టిట్యూట్స్, మన నవోదయ, వెన్నెల వలస నవోదయ, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా, భూమిక, లోకత్వ వలస, వెన్నెల వలస, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా తీసేస్తే అన్నీ అహ్మదాబాద్ వలసకి ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా ఆ పెద్ద ఆయన మీద అంటే లాటరీ తీశారు. లాటరీలో మరి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం, బ్రదర్ లాటరీకి ఒప్పుకుంటాడని పెద్ద ఆయన అడిగితే, మంచిది సార్, దానికేముంది, అదృష్టం ఎవరికి వరిస్తారు వరిస్తారు. అది అదృష్టం ఏమిటంటే లాటరీలో కూడా అహ్మదాబాద్ వలసకి వచ్చింది. తూర్చు అని చెప్పి అందరూ తూ నా బుడ్డ పేచీ పెట్టారు. అప్పుడు అప్పలసూరి నాయన గారు వీళ్ళంతా, సార్ మాకు ఏదో ఒకటి మీరు ఆయన ఇష్టం అంటే, నేను అన్నానేమో సరే సార్, అది పెద్దవాళ్ళు మీరు ఏదో ఒకటి, వాళ్ళు అంతమంది దీని ఎందుకు అని ఇచ్చండి. అప్పుడు అది వెన్నెల పోనీలండి, వెన్నెల వలస కాకపోతే నైరా, నైరా అయినా ఏముంది, ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అహ్మదాబాద్ వలస, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ జస్ట్ బ్యాక్ యార్డ్ ఆఫ్ దిస్ అహ్మదాబాద్ వలస, నాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు సార్ చెంది అన్నారు. ఆ విధంగా కాబట్టి ఇది ఈ ఈ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకు మీ నేను రేపు దీన్ని కాస్త ఇదే, నేను ఇది ఓపెన్ ఇన్విటేషన్గా కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలకు అందరికీ కూడా, ఇది ఒక విద్యా సంస్థలు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఎంపీపీస్, జడ్పీటీస్ వాళ్ళందరికీ కూడా నేను ఇన్విటేషన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. బికాజ్ నేను రాత్రే వచ్చాను, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు పర్సనల్ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు పర్సనల్, మీడియా ద్వారా నేను ఇన్వైట్ చేస్తున్నాను. వీలున్నంత మేరకు నేను అందరికీ కూడా ఈ రాత్రి వరకు నేను కమ్యూనికేషన్ చేసే నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇది అందుకోసం అని చెప్పి దీన్ని ప్రయత్నం చేస్తున్నాను. నేను